అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని పిలుపు. బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక బ్రహ్మంస్వామి లేఅవుట్ సమీపన బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయాన్ని బీఎస్పీ నాయకులతో కలిసి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన అనగా రేపటిరోజు పట్టణంలో తేరు బజారు వద్ద ఏర్పాటు చేస్తున్న బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు నాయకులతో కలిసి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన అనగా రేపటిరోజు పట్టణంలో తేరు బజారు వద్ద ఏర్పాటు చేస్తున్న బహుజన రాజ్యాధికార సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కోఆర్డినేట్, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని పేర్కొన్నారు. రాజ్యాధికారాన్ని బహుజనులకు అందించడమే తమ పార్టీ సిద్ధాంతమన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయడమే తమ పార్టీ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు సీఎంగా బహుజనులకు దమ్ము ధైర్యం ఉంటే కేటాయించగలరా అంటూ ప్రశ్నించారు. సర్వదా సహస్రదా అతనికి సహకరించి అతను చేయాలనుకున్నాం. మా వైశ్య కులంలో ఎన్నో పార్టీలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ అన్ని పార్టీలకు అతీతంగా మేము కూడా ప్రసంగం తరపున నిలబడినాడు కాబట్టి వైశ్యులందరూ బహుజన రాజ్యాధికార సభ అని చెప్పేసి బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు మా రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారు, జాతీయ కోఆర్డినేటర్ బాలయ్య గారు మరియు జిల్లా అధ్యక్షుడు, జిల్లా నుంచి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిశ్చయించున్నారు. అదేవిధంగా ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, బహుజనులకి రాజ్యాధికారం అనేది చాలా మురుగైపోయింది. ఇప్పుడున్న సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దాదాపు 85% ఉన్నప్పటికీ వీళ్ళకి ఇస్తున్న సీట్ల భాగం ఎంత? సీట్లు ఏమి? 52% ఉన్న బీసీలకి ఏ పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇస్తా ఉంది? బట్ మేమైతే 100 సీట్లు బీసీలకి డిక్లేర్ చేయడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ వచ్చేసి బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా మేడం గారు, మాయావతి గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడున్న 2 పార్టీలు ఏ పార్టీ కూడా దమ్ము ధైర్యము ఉంటే ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిగా పెట్టమనండి చూద్దాం, 100 సీట్లు ఇవ్వమనండి చూద్దాం. కేవలం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీకి ముఖ్యంగా బహుజనుల రాజ్యాధికారమే ముఖ్యం. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కోసమే పోరాడే పార్టీ, ఒక బహుజనుల కోసమే ఒక ప్లాట్ఫారాన్ని నిర్మించిన పార్టీ. ప్రతి పార్టీకి ఒక ప్లాట్ఫామ్, ప్రతి క్యాస్ట్కి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలకి ఈ గతంలో ఒక బ్రాహ్మణ వర్గమే దాదాపు 65 ఏళ్ళు ఒక బ్రాహ్మణ వర్గమే భారతదేశాన్ని ఏలడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఒక రెడ్డి గారు, ఒక నాయుడు గారు మాత్రమే వాళ్ళ కుటుంబ పాలన అయిందే కానీ ఇది ఇంక వేరే పాలన, రెడ్డి పాలన, కమ్మ పాలన తప్ప వేరే పాలన కాదు. ఇంతమంది బహుజనులు ఉంటే, 85% బహుజనులు ఉంటే ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు? ఎంతమంది ప్రధానమంత్రులు అయినారు? ఒక్కసారి చరిత్ర తిరిగేసి మీరు చూసుకున్నప్పటికీ మీకే అర్థమవుతుంది మిత్రులారా. ఇప్పటికైనా వాళ్ళ దగ్గర చెంచాలుగా లాక్కున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీలో మీరు లీడర్లుగా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా. రేపు జరగబోయే బహుజన రాజ్యాధికార సభకు ప్రతి బహుజనుడు మీ వంతు ముందుకొచ్చి సహకరించి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ బహుజన సమాజ్ పార్టీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రవర్ణాల నిరుపేదలకు అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా సొంత విషయానికి వస్తే, నా పేరు చిన్నలూరు నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడున్నా. గతంలో 2007 నుంచి కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నా. నా కమ్యూనిటీ వచ్చేసి వైశ్య కమ్యూనిటీ. నేను నా వృత్తి వచ్చేసి నేను సినిమా నిర్మాత. గతంలో కూడా ఒక మూవీని నేను తీయడం జరిగింది, శ్రీరంగపురం అని చెప్పేసి. ఇప్పుడు రెండో మూవీ కూడా నేను ఉగ్రుడు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. కేవలం ఈ ఎలక్షన్ల వల్ల మూవీ ఆగిపోవడం జరిగింది. ఒక 2 మంత్స్లో నా రాయదుర్గంలో వెంకటరమణ స్వామి గుళ్ళలోనే నేను మూవీని ఓపెనింగ్ చేస్తున్నా. ఇక్కడ నా మూవీ కూడా దగ్గర దగ్గర 25 రోజులు షూట్ ఓన్లీ రాయదుర్గమే ఉంది. తెలియజేస్తూ రేపు జరగబోయే సభను మీరు విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి బహుజనుడిని, రాయదుర్గం ఉన్న ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని పదే పదే కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బహుజన రాజ్యాధికార సభ అని చెప్పేసి బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు మా రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారు, జాతీయ కోఆర్డినేటర్ బాలయ్య గారు మరియు జిల్లా అధ్యక్షుడు, జిల్లా నుంచి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, బహుజనులకి రాజ్యాధికారం అనేది చాలా మురుగైపోయింది. ఇప్పుడున్న సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాదాపు 85% ఉన్నప్పటికీ వీళ్ళకి ఇస్తున్న సీట్ల భాగం ఎంత, సీట్లు ఏమి? 52% ఉన్న బీసీలకి ఏ పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇస్తా ఉంది. బట్ మేమైతే 100 సీట్లు బీసీలకి డిక్లేర్ చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసి బీసీనే ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా మేడం గారు మాయావతి గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడున్న 2 పార్టీలు, ఏ పార్టీ కూడా దమ్ము ధైర్యము ఉంటే ఒక బహుజనుడిని ముఖ్యమంత్రిగా పెట్టమనండి చూద్దాం, 100 సీట్లు ఇవ్వమనండి చూద్దాం. కేవలం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీకి ముఖ్యంగా బహుజనుల రాజ్యాధికారమే ముఖ్యం. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కోసమే పోరాడే పార్టీ, ఒక బహుజనుల కోసమే ఒక ప్లాట్ఫారాన్ని నిర్మించిన పార్టీ. ప్రతి పార్టీకి ఒక ప్లాట్ఫార్మ్, ప్రతి క్యాస్ట్కి ఒక ప్లాట్ఫార్మ్ అనేది ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలకి ఈ గతంలో ఒక బ్రాహ్మణ వర్గమే దాదాపు 65 ఏళ్ళు ఒక బ్రాహ్మణ వర్గమే భారతదేశాన్ని ఏలడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఒక రెడ్డి గారు, ఒక నాయుడు గారు మాత్రమే వాళ్ళ కుటుంబ పాలన అయిందే కానీ ఇది ఇంక వేరే పాలన, రెడ్డి పాలన, కమ్మ పాలన తప్ప వేరే పాలన కాదు. ఇంతమంది బహుజనులు ఉంటే, 85% బహుజనులు ఉంటే ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు, ఎంతమంది ప్రధానమంత్రులు అయినారు? ఒక్కసారి చరిత్ర తిరిగేసి మీరు చూసుకున్నప్పటికీ మీకే అర్థమవుతుంది మిత్రులారా. ఇప్పటికైనా వాళ్ళ దగ్గర చెంచాలుగా లాక్కున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీలో మీరు లీడర్లుగా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా. రేపు జరగబోయే బహుజన రాజ్యాధికార సభకు ప్రతి బహుజనుడు మీ వంతు ముందుకొచ్చి సహకరించి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అగ్రవర్ణాల నిరుపేదలకు అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నా సొంత విషయానికి వస్తే, నా పేరు చిన్నలూరు నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడున్నా. గతంలో 2007 నుంచి కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నా. నా కమ్యూనిటీ వచ్చేసి వైశ్య కమ్యూనిటీ. నేను నా వృత్తి వచ్చేసి నేను సినిమా నిర్మాత. గతంలో కూడా ఒక మూవీని నేను తీయడం జరిగింది, శ్రీరంగపురం అని చెప్పేసి. ఇప్పుడు రెండో మూవీ కూడా నేను ఉగ్రుడు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. కేవలం ఈ ఎలక్షన్ల వల్ల మూవీ ఆగిపోవడం జరిగింది. ఒక 2 మంత్స్లో నా రాయదుర్గంలో వెంకటరమణ స్వామి గుళ్ళలోనే నేను మూవీని ఓపెనింగ్ చేస్తున్నా. ఇక్కడ నా మూవీ కూడా దగ్గర దగ్గర 25 రోజులు షూట్ ఓన్లీ రాయదుర్గమే ఉంది. తెలియజేస్తూ రేపు జరగబోయే సభను మీరు విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి బహుజనుడిని,
రాయదుర్గం ఉన్న ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని పదే పదే కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వం. అందరికి జై బంధువులు. రేపు 26వ తేదీన మేము బహుజన రాజ్యాధికార సభ అని చెప్పేసి బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభకు మా రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి గారు, జాతీయ కోఆర్డినేటర్ బాలయ్య గారు మరియు జిల్లా అధ్యక్షుడు, జిల్లా నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేసున్నారు. అదేవిధంగా ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, బహుజనులకి రాజ్యాధికారం అనేది చాలా మురుగైతా ఉంది. ఇప్పుడున్న సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దాదాపు 85% ఉన్నప్పటికీ వీళ్ళకి ఇస్తున్న సీట్ల భాగం ఎంత? సీట్లు ఎన్ని? 52% ఉన్న బీసీలకి ఏ పార్టీ కూడా ఎన్ని సీట్లు ఇస్తా ఉంది? బట్ మేమైతే 100 సీట్లు బీసీలకి డిక్లేర్ చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసి బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మా మేడం గారు, మాయావతి గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పుడున్న 2 పార్టీలు, ఏ పార్టీ కూడా దమ్ము ధైర్యము ఉంటే ఒక బహుజనుణ్ణి ముఖ్యమంత్రిగా పెట్టమనండి చూద్దాం, 100 సీట్లు ఇవ్వమనండి చూద్దాం. కేవలం ఏ పార్టీ కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీకి ముఖ్యంగా బహుజనుల రాజ్యాధికారమే ముఖ్యం. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ బహుజనుల కోసమే పోరాడే పార్టీ, ఒక బహుజనుల కోసమే ఒక ప్లాట్ఫారాన్ని నిర్మించిన పార్టీ. ప్రతి పార్టీకి ఒక ప్లాట్ఫారం, ప్రతి క్యాస్ట్కి ఒక ప్లాట్ఫారం అనేది ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలకి ఈ గతంలో ఒక బ్రాహ్మణ వర్గమే దాదాపు 65 ఏళ్ళు ఒక బ్రాహ్మణ వర్గమే భారతదేశాన్ని ఏలడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఒక రెడ్డి గారు, ఒక నాయుడు గారు మాత్రమే వాళ్ళ కుటుంబ పాలన అయిందే కానీ ఇది ఇంక వేరే పాలన, రెడ్డి పాలన, కమ్మ పాలన తప్ప వేరే పాలన కాదు. ఇంతమంది బహుజనులుంటే, 85% బహుజనులుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు ఆంధ్రప్రదేశ్లో? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు? ఎంతమంది ప్రధానమంత్రులు అయినారు? ఒక్కసారి చరిత్ర తిరిగేసి మీరు చూసుకున్నప్పటికీ మీకే అర్థమవుతుంది మిత్రులారా. ఇప్పటికైనా వాళ్ళ దగ్గర చెంచాలుగా లాక్కున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి బహుజన్ సమాజ్ పార్టీలో మీరు లీడర్లుగా ముందుకెళ్లాలని చెప్పేసి నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా. రేపు జరగబోయే బహుజన రాజ్యాధికార సభకు ప్రతి బహుజనుడు మీ వంతు ముందుకొచ్చి సహకరించి ఈ సభని విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, అగ్రవర్ణాల నిరుపేదలకు అండదండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా నా సొంత విషయానికి వస్తే, నా పేరు చిన్నూరు నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడున్నా. గతంలో 2007 నుంచి కూడా నేను బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉన్నా. నా కమ్యూనిటీ వచ్చేసి వైశ్య కమ్యూనిటీ. నేను నా వృత్తి వచ్చేసి నేను సినిమా నిర్మాత. గతంలో కూడా ఒక మూవీని నేను తీయడం జరిగింది, శ్రీరంగపురం అని చెప్పేసి. ఇప్పుడు 2వ మూవీ కూడా నేను ఉగ్రుడు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. కేవలం ఈ ఎలక్షన్ల వల్ల మూవీ ఆగిపోవడం జరిగింది. ఒక 2 మంత్స్లో నా రాయదుర్గంలో వెంకటరమణ స్వామి గుళ్ళిలో నేను మూవీని ఓపెనింగ్ చేస్తున్నా. ఇక్కడ నా మూవీ కూడా దగ్గర 25 రోజులు షూట్ ఓన్లీ రాయదుర్గమే ఉంది. తెలియజేస్తూ రేపు జరగబోయే సభను మీరు విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి బహుజనుణ్ణి, రాయదుర్గం ఉన్న ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని పదే పదే కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.